क्षमता अयो हरिश्चंद्र तंत्री విజయ్ నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే గనుక అది నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకో పోవడమే మంచిది ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా లేకపోతే గొప్ప కళాకండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గాని తనేసిన పెయింటింగ్స్ కు మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గుడులేని గుడ్డు ఆహా విజయబాబు అనితమ్మల జంట కందా భక్తులలాగా మేగడ ఉలవచారలాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత 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 తలుపు తీయి ప్లీజ్ నేను నీతో మాట్లాడను అనిత మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడిని దూకేస్తా అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను పిచ్చి గీతలు గీసుకునే నాతో నీకేం పని ముందు తలుపు తీ చెప్తాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటుకి తీసుకెళ్తాను నీతోనా నేనా ఇప్పుడే కాదు ఎప్పుడు రాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు బాపు గారు వస్తే బాపు గారు మరి నాతో రానన్నావుగా పొరపాటున్నాను అయితే నా కాల్ పట్టుకో అంతేనా సారీ సారీ బాబు చికదా బాబు గారు కదా ఓకే టూ మినిట్స్ రెడీ అవుతా యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను వెరీ నైస్ థాంక్యూ అనిత ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి నా పెయింటింగ్స్ ఇక్కడా yes ఏయ్ జోక్ చేస్తున్నావా నేను కాదు నువ్వు చేస్తున్నావు రైట్ ఏంటిది చూడు అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా నేను ఫుల్ గా కనబడతా నీకు ప్లీజ్ బిలీవ్ మీ అదే నాకు అర్థం కావడం లేదు ఆ అదే అది అక్కడ ఫిక్స్ అయ్యి ఏయ్ అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ వెళ్ళి అడుగురా నాకు ఏం పని నువ్వు వెళ్ళి అడుగు ఐ వుడ్ లైక్ టు బైట్ ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్ yes ఆ రోజు నాతో కుదరదు అన్నారు మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు
విజయ్ ఆ నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు నేను కుదరదన్నాను ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ హి మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మ చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత గివ్ హర్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్